ప్రజాపాలన అంటే ప్రజల వద్దలకే ప్రజల వద్దకే పాలన కార్యక్రమం మా కొల్లూరు గ్రామంలో తెల్లపూర్ మున్సిపాలిటీ 12-13 వార్డులలో ప్రారంభించడం జరిగింది. మరి ఈ ప్రజల వద్దకు పాలన అనేది ఈ 10 సంవత్సరాల తర్వాత ఈరోజు ఫస్ట్ టైం, అంటే గత ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన కాదు, లీడర్ల వద్దకే పాలన ఉండే. కానీ ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 6 పథకాలు ఏదైతే పబ్లిక్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టిండు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 6 పథకాలు అంటే ఏదైతే ఇప్పుడు 6 పథకాలు పెట్టారో అదే కాకుండా ఈ ప్రజల వద్దకే పాలన అనేది ఏ ప్రతి ఆఫీసరు ఆఫీసులలో కూర్చోకుండా పబ్లిక్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు ఏమున్నాయి, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన ఏదైతే కాన్సెప్ట్ ఉందో అదే కాన్సెప్ట్ను మన రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఈరోజు కొనసాగించడం మాకు చాలా ఆనందకరం. ఎందుకంటే ఈరోజు మేము గతంలో 2006 నుంచి కంటిన్యూషన్ సర్పంచ్ ఉన్నాం కాబట్టి, ఇప్పటికిట మేమే ఉన్నాం కాబట్టి, మరి గత ప్రభుత్వం ఏదైతుందో, గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజాపాలన కాదు, గతంలో గ్రామ సభలు అనేటివి ఉంటుండే, గ్రామదర్శినీలు ఉంటుండే, ఇవన్నీ ఏమీ లేకుండా మూసిపెట్టి ఒక దరిద్రమైన పాలన ఏర్పాటు చేశారు. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ కార్యక్రమము, ఈ కార్యక్రమానికి పబ్లిక్లో ఎంతో స్పందన, చాలా స్పందన వస్తుంది. ఎందుకంటే ప్రజల వద్దలకు పాలన అనేది ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం కానీ, వాళ్ళకు రేషన్ కార్డులు కానీ, ఇప్పుడు మా గృహలక్ష్మి, ఇవన్నీ ఎన్నో ఈ 6 పథకాల మీద చాలా స్పందన వస్తుంది, పబ్లిక్ చాలా ఆనందపడుతుంది. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు అన్ని ఇచ్చినామంటే ఒక్కటి అంటే మేంగిట కంటిన్యూ టీఆర్ఎస్ పాలన గిట మేంగిట పదవులు చేసినాం, కంటిన్యూషన్లు ఉన్నాం. ఏమి ఇచ్చినారు అనేది పబ్లిక్ చెప్తారు ఈరోజు ఏమి ఇచ్చినారు అనేది. మొన్న ఏదైతే ఒక 4 ఫ్లోర్ల బిల్డింగ్ ఉండి వానికి 4 కాళ్ళు ఉండి ఇన్కమ్ టాక్స్ కట్టేటోనికి దళిత బంధు వస్తుంది, బీసీ బంధు వాళ్ళకే వస్తుంది, రైతు బంధువులు అంటే సరే రైతు బంధు ప్రపంచం 100 ఎకరాలు ఉండి ఇన్కమ్ టాక్స్ కట్టేటోనికి ఏ విధంగా ఎలిజిబుల్ అవుతాడు, రైతు బంధు వేయడమే పెద్ద తప్పు. అంటే ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగపరిచి ఈ ప్రజల సొమ్ము అంతా, ఈ గత ప్రభుత్వము ప్రజల సొమ్ము అంతా ఖరాబ్ చేసింది కాబట్టి ఈ రోజు మంచి బుద్ధి చెప్పారు ఏది పబ్లిక్. ఇలా గవర్నమెంట్ని దించి మళ్ళా ఇలా గవర్నమెంట్ ఎక్కింది కాబట్టి ఇప్పుడు ఏదైతే డిసిషన్ తీసుకుంటుండో ఇన్ని ఎకరాలకి ఇవ్వాలి, ఏదైతే ఇన్కమ్ టాక్స్ కట్టేటోళ్ళకి కానీ ఏదైతే డబ్బు ధనపరంగా ఉన్న వాళ్ళకి ఎలాంటి గవర్నమెంట్ వాళ్ళకి వర్తించదు. కాబట్టి ఈరోజు మధ్యతరగతి పబ్లిక్ కానీ నిరుపేదలకు కానీ ఎన్నో ఈ 6 పథకాలు 100% వాళ్ళు ఎలిజిబుల్, వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని మనం కోరుకుంటున్నాం. గత సర్పంచ్గా 2006 సర్పంచ్గా మేము వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత అప్పటి నుంచి ఇస్తూ లాస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందే, మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందే రేషన్ కార్డు. లాస్ట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రేషన్ కార్డు మాత్రం ఇవ్వాలి, ఇది వరకు ఇది 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు రాలేదు. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మళ్ళా ఈరోజు ఈ ప్రజాపాలన రేషన్ కార్డు అనేది ఇచ్చి ప్రతి ఒక్కరి లోపల ఆనందం వెలువేరుస్తుంది, ఆనందం అదవుతుంది. కాబట్టి మేంగిట బాగా దీన్ని పబ్లిక్లో కూడా ప్రతి ఈ 6 గ్యారెంటీలు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఎవరైతున్నారో వారు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని పబ్లిక్ తోటి కోరడం. సీరియల్ నెంబర్ మిస్ అయితే లేదని చెప్తున్నారు.